కనీసం ఇప్పుడన్నా ప్రజలు మేలుకొని ముందుకొచ్చి మీరు ఏది కరెక్ట్ గా ఉందో, ఏది మీకు మంచి అనిపిందుకు వచ్చి మీరు అంటూ చేయి చేయి కలుపుకొని ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటాను. ఈ విధంగా మాజీ మంత్రి వారిలో ఒక సంక్షేమ కార్యక్రమం సాధారణంగా స్వాగతం. అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అన్నతో మనం ఈ రోజు చేస్తున్నాం, దీనికి ఖచ్చితంగా ఈ త్వరలోనే ఎక్కడ అవినీతి జరగకూడదని ఒక పక్కన చెప్తున్నా. అనేక నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గానికి మార్చి రంగులు మార్చినా కూడా దీన్ని ఓపెన్ చేయడం లేదు. కానీ ఈ రోజు ఖచ్చితంగా పేదవాళ్ళు కడుపు కొట్టుకో అనుకున్నాం. ఒక 6 నెలలు సమయం ఇవ్వాల ఈ ప్రభుత్వం. పరిటాల సుంతమ్మక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వట్లేదని కొన్ని విషయాలు మన జిల్లాలో చాలా మంది కూడా వచ్చి మా దృష్టి కూడా ఈనాట ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మా కలర్లు మా ఎన్టీఆర్ పేరు కానీ మా చంద్రన్న పేరు ఉంటే అవి తొలగి చూసాక ఇబ్బందికరంగా ఉంటే ఆ పేర్లు తొలగించండి, కలర్లు తొలగించండి, కానీ అన్న క్యాంటీన్లు క్లోజ్ చెయ్యొద్దండి అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. అయ్యా ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు బీదే వాళ్ళందరికీ, పార్టీలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసే ఏర్పాట్లు చేసిన తర్వాత ఒక చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. మంచి మనసుండే నాయకుడు చంద్రన్న పెద్దగా పేరు కూడా పెట్టి ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టే మీకు ఏ మహా ఏ మన మీ చేతులు ఎట్లా వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది అంటారు అన్నా క్యాంటీన్ లో కూడా దోపిడీ జరిగిందని. అయ్యంటే దోపిడీ చేసేవారం కాదు, పేద ప్రజల కడప నిండా భోజనాలు పట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ హెచ్చరిస్తున్నాం. ఈ రోజు కడప నిండా అన్నం తింటాగా చూసి ఓరలోకే విజయసాయి రెడ్డి అంట ఆయన చదువుకున్నాడు, కానీ దీంట్లో కూడా అన్నా క్యాంటీన్లు కూడా దోపిడీ చేశాడంట. 100 కోట్లు ఖర్చు అయితే 150 కోట్లు దోపిడీ చేసినారని చెప్తారు విజయసాయి రెడ్డి గారు. అయ్యా నువ్వు వచ్చి కూడా తెలియ మీరేమైనా దోపిడీ చేస్తే అలవాటు అయిపోయి ఈ రోజు అదే దోపిడీ 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 అనేది ఒక మాట మీకు ఏ మాట మాట్లాడినా దోపిడీ అంటారు, ఏ ప్రాజెక్టు తీసుకున్నా దోపిడీ అంటారు, అన్నింటిలో కూడా దోపిడీ అంటున్నారు. దయచేసి ఆ పదం కూడా మీరు మానకొని వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చెయ్యాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామని నేను గుర్తు చేస్తున్నాం. ఇక్కడ మా కలర్ మార్చుకోండి, నిజమే మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మార్చుకోండి, మీ మీ నాయనదో మీ తాతదో ఏదైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ బడుగు బలహీన వర్గాలు అట్టడి స్థాయి ప్రజానీకానికి పట్టడి అన్నం పెట్టి పెట్టమని మాత్రమే ఈ సందర్భంగా ఇది కోరుతా ఉన్నాం తప్ప ఏదో రద్దుల ప్రభుత్వం కాదు, రద్దు కాదు, నీకు ఇచ్చిన 5 ఏళ్ళు పరిపాలించమని. ఆ పరిపాలనలో లోటు లేకుండా ప్రజల్ని నిన్ను నమ్మారు. నువ్వేదో వదిలిపెడతావని, ఏదో ఒకసారి అవకాశం ఏంటి చూపిస్తానని నువ్వు చుక్కలు చూపిస్తా ఉన్నావు. అవుడు 3 నెలలకే నీకు చుక్కలు చూపిస్తా ఉన్నావు. కాబట్టి ఒక మంచి పరిపాలన అందించు, మంచి పేరు తెచ్చుకోడు. ఏం చెప్పావు, నేను ఆ ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నావు. ఆ ఫోటో ఎట్లుంటుందా, మంచి పరిపాలన అందించి అందరిలో నా ఒకటిగా అందరిలో తనలో నాలికెలాగా ఉంటే అప్పుడు నీ ఫోటో పెట్టుకోనా ఎవరికి అభ్యంతరం లేదు, ప్రజలు కూడా సంతోషిస్తారు. కానీ నువ్వు చేస్తున్నటువంటి పిచ్చిందుకు పాలన నిజంగానే మనం ఒకసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలనతో ఆర్థికంగా ఉండేటువంటి మహానగరాన్ని నిర్మించాలని, రాజధాని నిర్మాణానికి సింగపూర్ వాళ్ళతో మాట్లాడి శరవేగంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి రాజధాని ఈరోజు ఒక్కసారిగా ఆపివేయడంతో 20-25 వేల మంది ఈరోజు లేబర్స్ అంతా కూడా బయటికి వెళ్లే పరిస్థితి. ఈరోజు ఆ రాజధాని ప్రాంతంలో అక్కడ భూముల ధరలు కూడా ఈరోజు ఒక్కసారిగా 40% 50% పడిపోయినాయంటే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు
హైదరాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా 30% అక్కడ ఎగవాకిందంటే ఇది అసమర్థతో సమర్థతో ఒక్కసారి పరిశీలించుకోమని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తున్నా. ఇంకోటి మేము పత్రికలో చూస్తున్నారు అందరూ కూడా, మనకి పోలవరం అనేది ఒక జీవనాడి మన ప్రాంతానికి. ముఖ్యంగా ఏవైతే మనకి తుంగభద్ర కృష్ణా జలాలు అనేవి శ్రీశైలం ద్వారా నాగార్జున సాగర్ కిందకి కృష్ణా బ్యారేజ్కి వెళ్ళే నీళ్ళని మనం ఒడిసిపట్టి శ్రీశైలం ద్వారా కందిగిరి ద్వారా రాయలసీమ వెనకబడినటువంటి ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోవాలని అలాంటి ఒక సదుద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టుసీమ ఇది ప్రభుత్వం త్వరితగతిన నిర్మించాలా, పోలవరం పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది.